పంట పండించిన బజాజ్ ఫైనాన్స్ షేర్లపై రాబోయే రోజుల్లో ఫోకస్ పెరగనుంది. లేటెస్ట్ క్వార్టర్ లో సూపర్ డూపర్ రిజల్ట్స్ ఇవ్వడమే ఇందుకు కారణం. 2023 మార్చి తో ముగిసిన క్వార్టర్ లో కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 3157 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో 2419 కోట్లతో పోలిస్తే 30.51% పెరిగింది. ఆపరేషన్స్ రెవెన్యూ 8626 కోట్ల నుంచి 31.68% పెరిగి 13359 కోట్లకు చేరుకుంది. ఒక్క ఈక్విటీ షేర్ పై 30 రూపాయల డివిడెండ్ ను ప్రకటించింది. బజాజ్ ఫైనాన్స్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 6061 కోట్ల నుంచి 28% పెరిగి 7771 కోట్లకు చేరుకుంది. మంచి ఫలితాలు విడుదల చేయడంతో బజాజ్ ట్వీన్స్ షేర్లు గురువారం యాక్టివ్ గా ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ 50 లో టాప్ గైనర్స్ గా అవతరించాయి. దాంతో కొన్ని బ్రోకరేజీ కంపెనీలు బై రేటింగ్ ఇవ్వగా మరికొన్ని ఓవర్ వెయిట్ గా చూస్తున్నాయి. కస్టమర్ అక్విజిషన్ న్యూ లోన్ గ్రోత్ బాగుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. డిజిటల్ ఎకోసిస్టమ్ కూతురుకు లేదని, ఆపరేటింగ్ కాస్ట్ రేషియోలు క్రెడిట్ కాస్ట్ లు తక్కువగా ఉండడంతో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ పెరుగుతుందని చెప్పింది. 7080 రూపాయల టార్గెట్ తో షేర్లకు బై రేటింగ్ ఇచ్చింది. మోర్గాన్ స్టాన్లీ మాత్రం బజాజ్ ఫైనాన్స్ కు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చింది. అయితే 8000 రూపాయలు టార్గెట్ పెట్టుకోవచ్చని సూచించింది. రిటర్న్స్ ఆన్ ఈక్విటీ మరింత మెరుగవలసి ఉందని చెప్పింది. లోన్ గ్రోత్ గైడెన్స్ కస్టమర్ అక్విజిషన్ పెరిగిందని చెప్పింది. ప్రభుదాస్ లీలాధర్ 7835 రూపాయల టార్గెట్ తో బై రేటింగ్ ఇచ్చింది. షేర్ ఖాన్ 7500 రూపాయల టార్గెట్ ను యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర 6200 రూపాయల జోన్ లో ఉంది. బ్రోకరేజీ కంపెనీల ప్రకారం ఇన్వెస్టర్లు ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు.